వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నేతలంతా క్యూ కడుతున్నారు. అధిష్టానంతో వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్ని నానితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈసారి హిందూపురం ఎంపీ సీటు మాధవ్కు దక్కుతుందా లేదా అనేది కూడా అనుమానమే. ఇటు సీఎం జగన్తో విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు. ఒంగోలు రాజకీయాలు, పార్టీలో అసంతృప్తులపై చర్చించే అవకాశం ఉంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నేతలంతా క్యూ కడుతున్నారు. అధిష్టానంతో వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. మచిలీపట్నంలో పోటీపై పేర్ని నానితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈసారి హిందూపురం ఎంపీ సీటు మాధవ్కు దక్కుతుందా లేదా అనేది కూడా అనుమానమే. ఇటు సీఎం జగన్తో విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు. ఒంగోలు రాజకీయాలు, పార్టీలో అసంతృప్తులపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రెహానా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నేతలంతా క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం కూడా వరుస సమావేశాలతో బిజీగా ఉన్న పరిస్థితి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులకు సంబంధించిన కసరత్తు జరుగుతూనే ఉంది, కొనసాగుతుందని చెప్పాలి. దీంతో పార్టీ ఇక్కడ సీఎంఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర సందడి నెలకొనుంది. నాయకులు క్యూ కడతా ఉన్నారు. సీఎంఓ నుంచి ఫోన్స్ వచ్చిన వాళ్లు ఆందోళనతోటి ఇక్కడ చేరుకుంటా ఉన్నారు సీఎంఓకి. ఇవాళ ఉదయం నుంచి చూసుకున్నట్లయితే పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కు రావడం జరిగింది. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లోపలే పలువురు నాయకులు ఉన్నారు. పేర్ని నాని, అదేవిధంగా గోరంట్ల మాధవ్ ఎంపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉదయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. మరోవైపు విజయసాయిరెడ్డి, బాలినేని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఇవాళ ఉదయం నుంచి రెండు మూడు దఫాలుగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి కూడా వీళ్ళిద్దరితో సమావేశం జరిగింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల మార్పులపై కసరత్తు, అదేవిధంగా ఒంగోలు సెగ్మెంట్ నుంచి బాలినేని బరిలో ఉంటారా లేదంటే ప్రత్యామ్నాయం వేరే సెగ్మెంట్ కి ఆయన మార్చాలా, ఈ అంశానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. అటువైపు రాయలసీమకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అనంతపురం జిల్లాలో పలు మార్పులకు సంబంధించిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రఫీ, మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉషశ్రీ చరణ్, మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం ఖాయమైపోయింది. ఆమెను పెనుగొండ నియోజకవర్గం నుంచి ఆమె బరిలో ఉండనున్నారనేది స్పష్టమైంది. పెనుగొండ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను ఆయనను ఎంపీగా, అనంతపురం ఎంపీగా బరిలో పెట్టే అవకాశాలున్నాయి స్పష్టమవుతోంది. ఇవి కాకుండా మరికొన్ని సెగ్మెంట్లో జరుగుతున్న ప్రచారాలు మనం చూసుకున్నట్లయితే విజువల్ లో లోపల నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకి వస్తున్న వాహనాలు కనిపిస్తా ఉన్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తా ఉన్నారు, వీళ్ళతో ఒకసారి బాలినేని శ్రీనివాస్, మనకు విజువల్ ఒక చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ వెళ్తున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బాలినేనికి సంబంధించి కూడా నియోజకవర్గ మార్పుకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. మీ పేరు పదే పదే తెరపైకి వస్తుంది, ఏంటి అసలు ఏం జరిగింది సార్, ఏం చర్చించారు సార్? ఏమిన జిల్లా కాన్స్టెన్స్ సీట్లు ఎవరైతే బాగుంటుందని రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్ గా లిస్ట్ అన్నారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలని పోటీ సరే. ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది? 4 డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. మార్పుపైన ఉన్న క్లారిటీ ఇచ్చారు సార్, కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్ మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తున్నారు. నేను మారలేదు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయిరెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నిన్న కొన్ని కాన్స్టిట్యూన్సీ నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు, దానికోసం కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు
దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా, సురేష్ కి మీరు గిద్దలూరుకి సంబంధించి మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలుసుంది సార్? గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇవన్నీ రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు సార్, మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లు అని కూడా సార్, గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాంబాబు గారు పోటీ చేయనని ప్రకటించారు ఇప్పటికీ, ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్? ఓకే సార్. మనం చూసుకున్నట్లయితే బాలిని శ్రీనివాస్ స్పష్టంగా చెప్తా ఉన్నారు, రేపు దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటా ఉన్నారు. ఇవాళ నిన్న నుంచి మనం చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులు బాలినేని శ్రీనివాస్, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలు సెగ్మెంట్లపై కసరత్తు జరిగింది. ప్రధానంగా బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలా లేదంటే మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరిగింది. అయితే ప్రస్తుతం బాలినేని మాత్రం తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. మరి రేపటికి మరికొంత అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మనం ఇతర అంశాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించిన సెగ్మెంట్లు మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డి పేరు పరిశీలన ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మెట్టు గోవిందరెడ్డి ఏపీఐసిసి చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన పేరు, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సీరియస్ గా కన్సిడరేషన్ లో చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమెకు కూడా అక్కడ నుంచి అవకాశం ఉండదు మరొకసారి అని అంటా ఉన్నారు. ఆమె స్థానంలో శమంతకమణి సీనియర్ నాయకురాలు, ఆమెకు అవకాశం ఉంటుంది, ఆమె పేరు పరిశీలనలో ఉంది. శమంతకమణి కాకపోతే ఆమె కుటుంబాలు, కుమార్తె గాని కుటుంబంలో ఎవరికైనా అవకాశం ఇచ్చే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ శమంతకమణికి కాకపోతే శ్రీనివాసమూర్తి అనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రస్తుతం ఉద్యోగిగా ఉన్నారు, ఆయనకి అవకాశం కూడా పేరు పరిశీలనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రఫీక మడకశిర నుంచి చూసుకున్నట్లయితే మడకశిర సిట్టింగ్ స్థానానికి సంబంధించి కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ నుంచి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో శుభకుమార్, ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీఏగా పనిచేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈయన పేరు కూడా పార్టీ సీరియస్ కన్సిడరేషన్ లో ఉంది. ఇక హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు కూడా పార్టీ మొండి చేయి చూపించే అవకాశం ఉంది. ఆయనకు అటువైపు ఎంపీగా గాని అసెంబ్లీకి గాని స్థానం ఎక్కడ దక్కే అవకాశం లేదని మనకు సమాచారం అందుతుంది. హిందూపురం నుంచి గోరంట్లను గనక తప్పించినట్లయితే ఆ స్థానంలో ఎంపీగా బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మకు అవకాశం కల్పిస్తారంటున్నారు. ఆమె బోయ వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని అక్కడ నుంచి బరిలో పెట్టే అవకాశం కల్పిస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కదిరి సెగ్మెంట్ కూడా మార్పు జరిగే అవకాశం ఉందని కసరత్తు జరుగుతుంది. కదిరి సెగ్మెంట్ లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిద్ధారెడ్డి ఉన్నారు. ఆ స్థానంలో మక్బూల్ అనే వ్యక్తికి అనే పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు. అదేవిధంగా మరికొన్ని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. తుది కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేస్తా ఉన్నారు. ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఒక 5-6 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే కసరత్తు కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు క్యాంప్ ఆఫీసుకు రావడం, తమ స్థాన చలనం జరగకుండా తమకు మరొకసారి అవకాశం రావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న బాబురావు, ఆయన తాను అన్నరాంబాబు తాను కంటెస్ట్ చేయను, రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించారు. మరి ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు మైలవరం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ కూడా కొంత నిరసన గళాన్ని వినిపించారు. సో ఇవన్నీ కూడా కొన్ని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. వీటికి సంబంధించి పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందనే చూడాల్సింది. 1-2 రోజుల్లో అయితే మరికొంత స్పష్టత, అధికారిక ప్రకటన జరిగే అవకాశం ఉంది. రఫీ ఎస్ రెహాన, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చెప్తున్న ప్రకారం చూసుకుంటా అంటే సీఎం జగన్ సామాజిక సమీకరణాల్లో భాగంగానే సీట్ల సర్దుబాటు చేస్తున్నారు అంటున్నారు. అంటే మనం సామాజిక సమీకరణాల పరంగానే ఈ సీట్ల సర్దుబాటు జరుగుతుందని మనం భావించచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెప్తున్న అంశము సామాజిక న్యాయం అనే ఒక పాలసీ డెసిషన్ అయితే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశంలోనూ అది వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అటువైపు స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే రాజ్యసభ ఎమ్మెల్సీలో ఏ నియామకం జరిగినా, ఏ అపాయింట్మెంట్ జరిగినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% స్థానాలు కేటాయించాలనేది వైసీపీ లేదంటే వైసీపీ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా తీసుకున్న ఒక పాలసీ డెసిషన్.
ఈక్వేషన్. ఇప్పుడు జరుగుతున్న మార్పుల్లో కూడా మొత్తంగా సామాజిక సమీకరణాలు, సామాజిక ఈక్వేషన్ కాకపోయినప్పటికీ కొన్ని చోట్ల పనితీరు ఆధారంగా వాళ్ళు మారుస్తున్నారు. అదే సమయంలో బీసీ వర్గాలకు కొంత గత ఎన్నికల్లో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఆలోచనతో వైసీపీ వర్గాలు ఉన్నట్టుగా మనకి పార్టీలోని కీలక వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సామాజిక వర్గాల ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసుకోవడము, అదేవిధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ అవకాశం ఇచ్చాము అనేది ఒక ప్రొజెక్షన్ లేదంటే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడము, అదే సమయంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనేది ప్రధాన క్రైటీరియాగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రఫీ, థాంక్స్ ఫర్ అప్డేట్స్ రెహానా. రైట్, అది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇక తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి నేతలంతా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడే మనం చూసాం, బాలినేని శ్రీనివాస్ కూడా మాట్లాడటం జరిగింది. అధిష్టానంతో వరుస సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి క్యాంపు ఆఫీస్కు వెళ్లారు. అలాగే మచిలీపట్నంలో పోటీపై పేర్ని నానితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసారి హిందూపురం ఎంపీ సీటు మాధవ్కు దక్కుతుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఇక ఇటు సీఎం జగన్తో విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు. ఒంగోలు రాజకీయాలు, పార్టీలో అసంతృప్తులపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం బాలినేని కూడా మాట్లాడటం జరిగింది, ఒంగోలు నుంచే నేను పోటీ చేస్తున్నాను అని.